హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లస్యా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వెజ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, లెమన్, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. రైస్ 1/2 కేజీ, టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇదిగోండి, నేను బీన్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి. కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజ్ కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేయడం వల్ల పిల్లలు కూడా తింటారు. పెద్దగా కట్ చేసుకుంటే పిల్లలు తినరు కదా. ఆనియన్స్ రెస్టారెంట్ స్టైల్ ఎలా కట్ చేసుకుంటారో ఆ విధంగానే నేను కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు 2 రకాలుగా కట్ చేసుకున్నానండి. కొన్ని నిలువుగా కట్ చేసుకున్నాను, కొన్ని రౌండ్ చక్రాలు కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇది ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేలా పెద్ద పాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ పడుతుంది, అంటే 1/4 కప్ వరకు పడుతుందండి. కొద్దిగా అంటే 10 స్పూన్స్ మెజర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం ఇలాగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనం పచ్చిమిరపకాయలు తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకుందాం. ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ ఇలా సన్నగా తురుముకోవడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్కి అయితే మంచి లుక్ వస్తుందండి. పిల్లలు కూడా ఇలాగైతే తింటారు కదా, ముక్కలు అయితే గమ్ముని తినరు కదండి, అందుకనేసి నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. మీరు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు నేను బీన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ బీన్స్ నేను విడిగా ఫ్రై చేసుకోవట్లేదు, నేను ముందే ఉడకపెట్టి ఉంచుకున్నానండి. జస్ట్ 1 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టాను. ఇప్పుడు ఇందులో లైట్గా ఫ్రై అవుతాయి, అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఫ్రైడ్ రైస్ కూడా చాలా గమ్మున అయిపోతుందండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సోయా సాస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. చాలా కొద్దిగా వేసుకున్నానండి, నేను ఎక్కువ వేసుకోవాలేదు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సోయా సాస్ 1 3 స్పూన్స్ దాకా వేసాను. ఇది 1 స్పూన్ వేసానండి టేస్టింగ్ సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనం ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా చూపించాను కదండి 1/2 కేజీ రైస్. ఆ 1/2 కేజీ రైస్ని 1/2 గంట సేపు నానబెట్టి ఈ విధంగా నేను రైస్ అయితే పలుగ్గా వండుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పలుగ్గా ఉంటే, పొడిపొల్లాడుతూ ఉంటే మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. అందుకనేసి ఈ విధంగా వండుకున్నాను నేను. ఇప్పుడు ఈ వండి పెట్టేసిన రైస్ని ఇందులో యాడ్ చేద్దాం. కొద్ది కొద్దిగాని సాల్ట్ని మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్నా పర్లేదు, తర్వాత యాడ్ చేసినా పర్లేదండి. నేనైతే రైస్ కలిపిన తర్వాత యాడ్ చేద్దామనేసి యాడ్ చేయలేదు. ఈ విధంగా కొద్ది కొద్దిగా రైస్ వేసుకుంటూ మనం ఫ్రైడ్ రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకుంటే మనకి అంతా బాగా కలుస్తుంది. అంతా ఒకసారి వేసేస్తే మొత్తం కలవదు కదా, అందుకనేసి నేను ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. ముందు ముక్కల్లో కూడా వేయలేదు కాబట్టి నేను 2-3 స్పూన్స్ దాకా సాల్ట్ని యాడ్ చేశాను. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. మనకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ నాకైతే రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.